ఆంధ్రప్రదేశ్లో సీన్ రివర్స్ అయింది. ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీకి అదిరిపోయే ట్విస్ట్ ఇవ్వడానికి వైసీపీ రెడీ అయింది. ఎందుకంటే మొన్నటి వరకు ఆందోళనలు అలాగే ధర్నాలు రాస్తా రోకోలతో తెలుగుదేశం పార్టీ చేసిన హడావుడి ఏదైతే ఉందో, ఇప్పుడు మూడు రాజధానులకు సంబంధించి ఆ బిల్లును అడ్డుకునేందుకు సెలెక్ట్ కమిటీకి ఎప్పుడైతే బిల్లు పంపించారో ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీకి చెందిన నేతలు కూడా ఆందోళనకు దిగేందుకు రోడ్డు బాట పట్టబోతున్నారు. ఇందుకు సంబంధించి ఒక పర్టికులర్ షెడ్యూల్ కూడా విడుదలైంది. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ యువజన విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో వరుస నిరసనలు చేయాలని చెప్పి ఒక నిర్ణయం కూడా తీసుకున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే అధికార పరిపాలన వికేంద్రీకరణతో రాష్ట్ర సమగ్రాభివృద్ధి చేయాలని చెప్పి 13 జిల్లాల అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అడ్డుకుంటుందో ఈ క్రమంలోనే ఆందోళన కార్యక్రమాలను స్టార్ట్ చేయాలి. అలాగే ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా దీనికి సంబంధించి ఇన్ఛార్జీలుగా బాధ్యతలు తీసుకోవాలి అని చెప్పి ఒక ఆదేశాలు కూడా జారీ అయ్యాయనేది మనకు అందుతున్న ప్రాథమిక సమాచారం. అయితే ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు విడుదల చేసిన షెడ్యూల్ ఒకసారి చూసుకుంటే కనుక అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 25వ తేదీ నుంచి జరగబోతున్న ఈ ఆందోళనలు అన్ని యూనివర్సిటీల వద్ద చంద్రబాబు గారు దిష్టిబొమ్మలు దహనం చేశారు. అలాగే 27వ తేదీన యువజన విభాగం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలు అలాగే పాదయాత్రలు జరగబోతున్నాయి. 28వ తేదీన పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో అభివృద్ధి వికేంద్రీకరణపై యూనివర్సిటీల వద్ద సదస్సులు నిర్వహించడం, అదే టైంలో 29న పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో ప్రధాన కూడలలో సంతకాల సేకరణ నిర్వహించాలని కూడా ఒక కార్యాచరణ రూపొందించారు. రాజధాని ఏర్పాటుకు అనుకూలంగా, మూడు రాజధానుల ఏర్పాటుకు అనుకూలంగా. అలాగే 30వ తేదీన వికేంద్రీకరణ విషయంలో తెలుగుదేశం పార్టీ తీరుపై రాష్ట్రపతికి పోస్ట్ కార్డులు పంపే ఉద్యమం చేయాలని, అలాగే 31వ తేదీన తాడేపల్లిలో ఉన్న వైఎస్ఆర్సీపీ కేంద్ర పార్టీ కార్యాలయం ఏదైతే ఉందో అక్కడ మూడు ప్రాంతాల జేఏసీ నాయకులు సమావేశం నిర్వహించబోతున్నారు. ఆ సమావేశం నిర్వహించి దానికి సంబంధించి మూడు రాజధానులకు సంబంధించి ఒక కీలక నిర్ణయం కూడా తీసుకోబోతున్నారు. మూడు రాజధానుల నిర్ణయానికి అడ్డు తగులుతున్న చంద్రబాబుని అలాగే టీడీపీని ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలి అనేది ఒక కీలక ఉద్దేశం దీని వెనక. అలాగే ప్రజలకు కూడా మూడు రాజధానుల నిర్ణయానికి సంబంధించిన ఆవశ్యకతను తెలియజేసేందుకు మూడు రాజధానుల ఏర్పాటు ద్వారా 13 జిల్లాల్లో ఎటువంటి అభివృద్ధి జరుగుద్ది, ఎందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకున్నారు అనే దాని మీద కూడా ప్రజలకు పూర్తి అవగాహన కల్పించే ఒక బాధ్యతను కూడా ఈ విద్యార్థి సంఘాలు తీసుకున్నాయి. ఇందుకు సంబంధించి పార్టీ నుంచి కీలక ఆదేశాలు అందాయి అనేది మనకు అందుతున్న ప్రాథమిక సమాచారం. ఒకవేళ ఎవరైనా పార్టీకి చెందిన అభిమానులు కానీ ఎవరైనా ఉంటే విద్యార్థి విభాగం నాయకులు ఈ షెడ్యూల్ ఏదైతే ఉందో వరుసగా 31వ తేదీ వరకు జరిగే ఈ ఆందోళనలో ఈ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.